హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం కిచెన్లో మనకి బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ని చూద్దాము ఇది వచ్చేసి టవల్ హ్యాంగర్ అండి నాకు కిచెన్లో బాగా ఉపయోగపడేదంటే ఫస్ట్ అయితే ఇదే దీనికి మేకులు కొట్టాల్సిన పని లేదు మన కిచెన్ కబోర్డ్ డోర్స్కి ఈజీగానే ఫిక్స్ అయిపోతుంది ఈ హుక్స్ ఇలా పెడితే సరిపోతుంది మనకి స్టవ్ కిందనే పెట్టుకున్నామంటే వంట చేసేటప్పుడు చేతులు తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువగా మనం లేడీస్ నైటీస్కి మనం వేసుకున్న డ్రెస్సులకి తుడిచేస్తుంటారు కదా ఇలా స్టవ్కి దగ్గరగా హ్యాంగ్ చేసుకున్నారంటే తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ స్టవ్ అండి మన వ్యూవర్స్ చాలామంది ఈ స్టవ్ గురించి అడిగారు ఇది వచ్చేసి ప్రెస్టేజ్ కంపెనీది ఇప్పుడంటే ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి వంట కుదిరినప్పుడు చేస్తున్నాను మామూలుగా అయితే సెవెన్ థర్టీకి అంతా లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు అయిపోవాలండి మా పాపకి సెవెన్ ఫార్టీకి అంతా స్కూల్ బస్ వచ్చేస్తుంది సో ఈ ఫోర్ బర్నర్స్ వల్ల వంట ఫాస్ట్గా అయిపోతుంది అలాగే స్టవ్ పైన ఎప్పుడైనా చిన్న చిన్న గిన్నెలు పెట్టాల్సి వచ్చిందనుకోండి ఇలా సెట్ అవ్వవు కదా అలాంటప్పుడు ఇలాంటి స్టాండ్స్ దొరుకుతాయి అవి పెడితే ఇలాంటి చిన్న గిన్నెలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్ చాపర్ అండి ఇది పీజీఎన్ బ్రాండ్ది ఇందులో ఈ బ్లేడ్ కూడా రిమూవలే క్లీనింగ్ కూడా చాలా ఈజీ ఈ మూతకి ఉన్న ఈ నాబ్ని ఇందులోకి పెట్ వచ్చేలాగా పెట్టేసి ఇక్కడ లాక్ ఉంటుంది ఈ లాక్ పడేలాగా ఇలా తిప్పి ఇలా లాక్ పడేలాగా పెట్టాలి దీంట్లో ఆనియన్స్ చాలా చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవచ్చు కొన్ని చూద్దాము ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి లాక్ కరెక్ట్గా పడేలాగా చూసుకొని పైన ఇలా గట్టిగా పట్టుకొని ఇది లాగాలి ఇది లాగితే సరిపోతుంది ఇలా తిప్పుతూ ఉంటే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు వచ్చేవరకు ఇలా తిప్పుతూ ఉండాలి చూడండి కొంచెం పెద్ద సైజు వచ్చాయి కదా మరొక రెండు మూడు సార్లు లాగామంటే చాలా చిన్న చిన్న పీసెస్గా వస్తాయి మనం నైఫ్తో చాలా చిన్న పీసెస్గా కట్ చేయాలంటే కష్టం కదా ఇది చాలా యూజ్ అవుతుంది చూడండి ఎంత చిన్న పీసెస్గా కట్ అయ్యాయో ఇలాగే టమాటోస్ క్యారెట్స్ కూడా కట్ చేసుకోవచ్చు అలాగే చిన్న మిక్సీ జార్లో కొంచెం కొంచెం అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి గ్రైండ్ చేయాలంటే అవ్వదు కదా అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది ఇది నేను ఎప్పుడో బయట కొన్నానండి షాప్లో మీకు ఆన్లైన్లో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి నేను కిచెన్లో క్లాత్ బ్యాగ్స్ కొరియర్ కవర్స్ లేదా మన సరుకులకు వచ్చిన కవర్స్ పెట్టడానికి యూస్ చేస్తాను ఎక్కడంటే అక్కడ పడేయకుండా చక్కగా ఇందులో పెట్టుకున్నామంటే మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు ఇది మా సిస్టర్ యూఎస్ నుంచి తెచ్చిందండి మీకు ఇప్పుడు ఐక్యాలో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి బ్యాక్ సైడ్ స్టిక్కర్ వస్తుందండి కానీ అవి ఎక్కువ రోజులు ఉండవు నేనైతే ఇలా మేకులు కొట్టించేశాను నెక్స్ట్ వచ్చేసి మెజరింగ్ కప్స్ అండి వీటి గురించి కూడా చాలామంది అడిగారు ఇవి కూడా మా సిస్టర్ నుంచి తెచ్చింది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ హాఫ్ కప్ నెక్స్ట్ ది వన్ థర్డ్ కప్ అర కప్ కంటే కొంచెం తక్కువ పావు కప్ కంటే కొంచెం ఎక్కువ చివరిది వచ్చేసి పావు కప్ వీటితో పాటు మెజరింగ్ స్పూన్స్ కూడా వస్తాయండి ఇది వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ ఇది వన్ టీ స్పూన్ ఇది హాఫ్ టీ స్పూన్ ఇది పావు టీ స్పూన్ ఇవన్నీ ఒక సెట్ ఈ మెజరింగ్ కప్సే అవసరం లేదండి మన ఇంట్లో ఉండే పావు గ్లాస్ ఉంటుంది కదా పాలు తాగే పావు గ్లాసు ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ రెండు సమానమే అలాగే వన్ టీ స్పూన్ అంటే మనం రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ చేయడానికి యూస్ చేస్తాం కదా అదే స్పూన్ అండి ఇది ఈ మెజరింగ్ కప్స్తో వచ్చే వన్ టీ స్పూన్ ఇవి రెండు కూడా సమానమే అలాగే ఇంకొక విషయం అండి మనం ఎప్పుడైనా మెజరింగ్కి యూజ్ చేసే కప్ వచ్చేసి పైనుంచి కింద వరకు కూడా ఒకేలాగా ఉండాలి మీరు కప్ తీసుకున్న గ్లాస్ తీసుకున్న పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉండాలి ఇలా పైన పెద్దగా కింద చిన్నగా ఉన్న వాటితో మెజరింగ్ చేస్తే కొలతలు సరిగ్గా ఉండవు ఇవి వచ్చేసి కవర్స్కి పెట్టే క్లిప్స్ అండి మనం సరుకులు డబ్బాలో పోసిన తర్వాత అప్పుడప్పుడు కవర్లో కొంచెం మిగిలిపోతుంటుంది కదా ఇవి బయటకు రాకుండా ఈ క్లిప్స్ పెట్టామంటే చక్కగా లాక్ అయిపోతుంది ఇలా ఓపెన్ చేసి ఇలా ప్రెస్ చేయడమే మీకు ఇవి ఆన్లైన్లో కూడా ఉన్నాయి ఇవి కాకుండా పేపర్ క్లిప్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇవి కూడా బాగా యూజ్ అవుతాయి ఇలాంటి మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ ఐటమ్స్ని మరొక వీడియోలో చూద్దాము ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను మరి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్